మీలో ఎవరికైనా శ్రమ సమయించిన అతను ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అతను కీర్తనలు పాడవలెను. మీలో ఎవరైనా రోగయ్యున్నాడా అతను సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామము అతనికి నూనె రాసి అతని కొడుకు ప్రార్థన చేయవలెను. విశ్వసనీయమైన ప్రార్థన రోగాన్ని స్వస్థపరచెను. ప్రభు అతనికి ఒప్పుకొనడి మీరు సత్య పొందుతున్నట్లు ఒకటి కొడుకు ఒకడు ప్రార్థన చేయండి. నీతి పంతులను జ్ఞాపన మనస్పూర్వకమైనది ఒక బలముగా ఉంటును. నేను మనలాంటి స్వభావాల మనుషుడే వర్షింపు పొందినట్లు అతను ప్రార్థన చేయవలంగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపు లేదు. అతను మనలా ప్రార్థించగా ఆకాశం వర్షించను. భూమి తాను ఫలము ఇచ్చను. నా సమాధాన ద్వారా ఇలా ఎవరికైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకటి అతనిని సత్యమునకు మండించలేడగా వాటిని వాడి తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము.